చాలా మంది టాన్సిల్స్ ఎడినైట్స్ అనగానే వీటికి ఆపరేషన్ చేయాలి అనుకుంటారు, సైనస్ అనగానే ఆపరేషన్ చేయాలి అనుకుంటారు. అంటే మొదటి దశలో ముఖ్యంగా 5 సంవత్సరాల పిల్లలు ఎడినైట్స్ టాన్సిల్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. 100 మంది పిల్లల్లో ఈ యొక్క టాన్సిల్స్ ఎడినైట్స్ ఉంటే 95 మందికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం 5% మందికి మాత్రమే అవసరం పడవచ్చు, అది 2-3 డాక్టర్ల ఒపీనియన్ తీసుకున్న తర్వాత. సో సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి, ఫోర్త్ ఒపీనియన్ తీసుకోండి. కాబట్టి మందులు అందుబాటులో ఉన్నాయి. ఎడినాయిడ్స్ టాన్సిల్స్ అనేది ఒక భాగం. ఎప్పుడైతే అలర్జీ వల్ల ఎడినాయిడ్స్ అనేవి హైపర్ట్రోఫీ అవుతాయి, టాన్సిల్స్ కూడా హైపర్ట్రోఫీ అవుతాయి, రియాక్టివ్ హైపర్ట్రోఫీ అవుతాయి, ప్లేసియా. సో ఈ హైపర్ట్రోఫీ హైపర్ ప్లేసియా ఇవ్వటం వల్ల ఈ యొక్క ఎడినాయిడ్స్ సైజు పెరుగుతుంది, టాన్సిల్స్ సైజు పెరుగుతుంది. వాటి పెరగటానికి మూల కారణం దానికి వెనక ఉన్నటువంటి అలర్జీ కావచ్చు. అలర్జీని అక్కడే పెట్టి టాన్సిల్స్ తీసేసినంత మాత్రాన, ఎడినైట్స్ తీసేసినంత మాత్రాన, లేకపోతే సైనస్కి ఏదో సర్జరీ చేసినంత మాత్రాన రిజల్ట్స్ అనేవి గొప్పగా ఉండవు. ఆ పేషెంట్లు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళని అడిగి వాళ్ళు చెప్తారు, సార్ ఎందుకు ఎడినైట్స్ అని తీసేశారు, టాన్సిల్స్ అని తీసేశారు, సైనస్ అని తీసేశారు, కానీ నా ప్రాబ్లం మాత్రం అలాగే ఉందంటారు. ఒక వారం రోజులు బాగానే ఉంది కానీ తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది సార్ అంటారు. అంటే ఏంటి, అలర్జీ అనేది అక్కడే ఉంది. అలర్జీకి వైద్యం జరగనంత వరకు ఇది కేవలం అడ్డొస్తున్న వాటిని తీసేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఎప్పుడైతే అలర్జీని మనం కంట్రోల్ చేస్తామో దానివల్ల వచ్చినటువంటి ఈ హైపర్ట్రోఫీ కానీ ఈ ఉబ్బటాలు కానీ వాటంతట అవే రిగ్రెస్ అవుతాయి, మెల్లమెల్లగా రిగ్రెస్ అవుతాయి. ఎందుకంటే ఇది నా అనుభవంలో గత 30 ఏళ్ల నుంచి చేస్తున్న అనుభవంలో నేను గమనించింది, కేవలం 5-6 మాత్రమే ఆపరేషన్లు అవసరం పడుతుంది 100 మందిలో, టాన్సిల్స్ ఉన్నా, ఎడినైట్స్ ఉన్నా, సైనస్ ఉన్నా. బట్ థింగ్ ఏంటంటే ఎర్లియర్ ది బెటర్. ఏదైనా చేయి దాటిన తర్వాత రిజల్ట్స్ బాగుండవు కదా. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు ఉన్నారు, నోరు తెరిచి నిద్రపోతుంటారు. సో దానికి ఎడినైట్స్, టాన్సిల్స్, అలర్జీ, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇవన్నీ కారణంగా అవచ్చు. ఈ పిల్లల్ని ఇలాగే వదిలేస్తారు, వాళ్ళకు ఆ ఎడినైట్స్ ఉబ్బుతాయి, ఆ టాన్సిల్స్ ఉబ్బుతాయి, అది అట్నే ఉంటుంది. తర్వాత పళ్ళన్నీ ఎత్తైతాయి, పెదాలన్నీ లావైపోతాయి, మూతంతా ముందుకు వస్తుంది, ఆ ముఖం అంతా వికారంగా తయారవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం ఎవరైనా సరే ముక్కు బ్లాక్ అయ్యి నోరుతోని గాలి తీసుకుంటున్నారంటే తక్షణం డాక్టర్ని సంప్రదించాల్సిన కేసు అది. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయద్దు, దానివల్ల ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి అన్నిటికీ కూడా, సో అలర్జీ, ఆస్తమా, ఈ బ్రాంకైటిస్, సైనస్ వీటన్నిటి వల్ల కూడా తుమ్ములు, కొన్ని 1000 తుమ్ములు తుమ్మేవాళ్ళు ఉన్నారు, 100 తుమ్ములు తుమ్ముతూ ఉంటారు. ఎందుకు రా దేవుడా ఈ బతుకు అనిపిస్తుంది. సో వీటన్నిటికీ కూడా ఇప్పుడు వైద్యం అందుబాటులో ఉంది. సో దానికి తగ్గటువంటి పరీక్షలు చేసి అది ఏ దశలో ఉందో తెలుసుకొని, అది దేనివల్ల వస్తుందో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి మందులు వాడినట్లయితే వాళ్ళు ఊపిరితిత్తులు కానీ ముక్కు కానీ ఈ విధంగా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు స్వేచ్ఛగా గాలి పీల్చగలిగేలాగా మనం చేయొచ్చు, అంటే ఒక కొత్త జీవితం ఇవ్వచ్చు. అంటే చాలామంది ఏంటంటే పిల్లల్లో గ్రోత్ ఆగిపోతుంది, ఇలా ఉండటం వల్ల గ్రోత్ ఆగిపోతుంది, అంటే ఎదిగే మొక్క మీద పరుగు పెట్టినట్టు. ఈ విధంగా చేసినట్టయితే వాళ్ళ గ్రోత్ వస్తుంది. సో ఆడుకునే వాళ్ళు ఆడుకోలేరు, ఈ విధంగా ఉంటే ఎట్లా ఆడుకుంటారు, కాసేపు ఆడితే ఆయాసం వస్తుంది. ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏ ఆట అయినా ఆడగలరు. కెరియర్లో ముందుకు పోదామనుకుంటారు, ఇంటర్వ్యూ పోదామనుకుంటారు, ఈ విధంగా ఉంటే ఏం పోయి ఏం చేస్తారు, ఈ విధంగా చేసినట్లయితే వాడు కెరియర్ని మంచిగా ఉంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు, ఈ విధంగా మూసుకొని ఉంటాయి. సో 3 అడుగులు ముందుకు, 6 అడుగులు వెనక్కి అన్నట్టు అయిపోతుంది వాళ్ళ పని. సో ముందన్నే ఈ విధంగా చేసుకున్నట్లయితే హ్యాపీగా చాలా అనుమానాలు లేకుండా మనం పెళ్లి చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, కెరియర్లో ముందుకు పోవచ్చు, చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు, ఏ పనైనా చేయొచ్చు. ఇలా పెట్టుకొని మనం ఏ పని చేయాలి, ఏం చేసినా కూడా అసంతృప్తే ఉంటుంది, చూసేవాళ్ళకు బాగుండదు, మీకు కూడా బాగుండదు. తర్వాత మీరు ఎప్పుడు కూడా అనుమానపడుతూ ఉంటారు, అసలు నేను పని చేయగలనా, అసలు నా వల్ల ఏమన్నా అయిద్దా, అసలు పెళ్లి చేసుకుంటే ఏం గొడవలు వస్తాయి ఏంటో, ఇవన్నీ అనుమానాలే ఉంటాయి. ఈ అనుమానాలన్నీ ఇలా ఉన్నంతసేపు అనుమానాలే, ఇలా ఉంటే అంత హ్యాపీనెస్సే. ఇలా చేసే మందులు ఇప్పుడు ఉన్నాయి అనేటటువంటి విషయం గత 20-30 సంవత్సరాలుగా నేను చెప్తా ఉన్నాను. వ్యాక్సిన్లు తీసుకోవటం,
సరి అయినటువంటి ఇన్హేలర్స్ వాడటం, సో నెబులైజర్లు తర్వాత టెంపరవరీ రిలీఫ్ ఇచ్చేటటువంటి మందులు వాడకుండా మనకు ప్రివెంటర్స్ రాకుండా చేసేటటువంటి మందులు వాడుకోవటం, ఇవన్నీ కనుక చేసినట్లయితే అలర్జీ ఆస్మా పేషెంట్లు సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు, వాళ్ళ బాధలు అనేవి తొలగిపోతాయి. సో ఇంట్లో అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కంప్లైంట్స్ ఏ విధమైన కంప్లైంట్స్ కూడా ఉండవు. ఒకే ఇంట్లో నలుగురు బాధపడే వాళ్ళని చూశాను, ఇటు భార్య, ఇటు భర్త, ఇటు పిల్లలు, ఆ ఇంట్లో మెంటల్ పీస్ అనేది ఉండదు. అసలు ఏదో ఒక చికాకు, ఏదో ఒక కోపం, ఒకళ్ళకి మంచిగా అయితే ఒకళ్ళకి మళ్ళీ ప్రాబ్లం వస్తుంటుంది. అందరూ కలిసి హ్యాపీగా ఉండలేరు, కనీసం బయటికి పోలేరు, ఏదైనా ఫంక్షన్కి పోలేరు, ఒక అవుటింగ్కి పోలేరు, ఏం చేసుకోలేరు. ఏం చేద్దామన్నా భయమే, పిల్లలు ఐస్ క్రీమ్ తిందామన్నా, కూల్ డ్రింక్స్ తాగుదామన్నా, బయటికి పోదామన్నా, ఏం చేద్దామన్నా వీళ్ళకి భయమే ఉంటుంది. కాబట్టి అట్లా భయపడాల్సిన అవసరం లేదు, అది ఏ వయసు వాళ్ళైనా సరే భయపడాల్సిన అవసరం ఇప్పుడు ఎంత మాత్రం లేదు. మంచి మందులు ఉన్నాయి, మంచిగా వాడండి, ఆనందంగా ఆరోగ్యంగా అంటే శ్వాసలో స్వేచ్ఛతో హ్యాపీగా బతకవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరప్పనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్.